ఇంకొక అంశం రవి గారు, ముఖ్యంగా ఈటలకు సంబంధించి నిన్ననే తెలంగాణ క్యాబినెట్ సందర్భంగా కేటీఆర్ గారు ఒక మాట అన్నారు. ఈటలని మేము చాలా గౌరవంగా చూసాము అని అంటూ పూర్తిగా అంటే ఆ బయటికి వెళ్ళడానికి పార్టీలో పరిస్థితులకి ఎలాంటి సంబంధం లేదు, మేము చాలా గౌరవించాము, అన్ని పదవులు ఇచ్చాము అని చెప్పి చెప్పారు. ఏంటి దీన్ని ఎలా తీసుకుందాం? ఈటలు చెప్పడమేమో దానికి భిన్నంగా ఉంది. ఒకటేదే నిజమండి. ఇప్పుడు ఈటల గతంలో అసంతృప్తిగా ఉన్నారు, బాధపడు మనస్తాపంతో ఉన్నారు అన్నప్పుడు కూడా కేటీఆర్ ఒకసారి ఆయన్ను ప్రగతి భవన్ కు తీసుకుపోయి కొంత బుజ్జగించే ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. అలాగే ఆయన మీద రకరకాల కథనాలు వస్తున్న రోజుల్లో కూడా ఉన్నప్పుడు కూడా ఏం విభేదాలు లేవని ఇట్లా సర్దుబాటుగా ఆయన కొంత ప్రయత్నించారు. ఇలాంటి వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ అందులో కేటీఆర్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, భావి నాయకుడుగా అందరూ అంగీకరించిన ఆయన. కాబట్టి ఆయన ఈ మాటలంటే ఈటలను ఏదో శత్రువుగా చూపించకూడదు, మా పాత్ర మేము వహించాము, ఆయనే దూరం అయ్యాడు అనే ఒక వాస్తవం టీఆర్ఎస్ కోణంలో చెప్పడానికి కేటీఆర్ ఒక ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఈటల మీద ఇతర మంత్రులు లేకపోతే కేసీఆర్ చర్యలు వీటి నేపథ్యంలో కేటీఆర్ ఇలా మాట్లాడటం అనేది ఆసక్తికరమైన విషయమే. అంటే ఈటల సానుభూతి పనులను కూడా దూరం చేసుకోకూడదు, మేము చేయాల్సింది చేసాము, పొరపాటు ఆయన మీదే ఉంది అనే ఒక సంకేతం పంపడానికి ఆయన ఖచ్చితంగా ఈ మాటలు అన్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ఈటలు అలాగే స్పందిస్తారు, తనకు పలానా పలానా అవమానాలు జరిగాయి, ప్రగతి భవన్ లోకి రానివ్వలేదు, ఆయనేమో ప్రగతి భవన్ గేట్ లోకి రానివ్వలేదు అంటుంటే లేదు మేము బాగానే చూసుకున్నామని ఇది చెప్తున్నారు. దీని మీద మళ్ళీ ఈటల స్పందన చూడాల్సి ఉంటుంది. ఏదైనా పూర్తి శత్రుపూరితంగా మాట్లాడకూడదు, మేము మంచిగానే చూసుకున్నాం అన్న సందేశం టిఆర్ఎస్ శ్రేణులకు ఈటల అభిమానులకు వెళ్ళాలి అన్నది కేటీఆర్ ఉద్దేశంలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా ఉపయోగం లేదు కదా, ఆయన రాజీనామా చేయడం, బిజెపిలో చేరడం, మంతనాలు అవన్నీ జరుగుతున్నాయి. చివరగా రవి గారు ఇంకొక అంశం, ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరుతున్నారని అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన ఎలక్షనీరింగ్ చేసిన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే అనేక పార్టీలకు కూడా ఆయన ఎలక్షనీరింగ్ చేశారు. అదేవిధంగా థర్డ్ ఫ్రంట్కి ఒక టైంలో అసలు ఈయనే పీఎం క్యాండిడేట్ అని కూడా కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. ఏంటి అసలు ఏది నిజం? ప్రశాంత్ కిషోర్ రాహుల్ భేటీ వెనక ఏమై ఉంటుంది కారణం? అంటే ఇప్పుడు కూడా అలాంటి ఊహాగానాలు చేస్తున్నారండి. ఇప్పుడు 2022 జూలైలో రాష్ట్రపతి కోవిడ్ పదవీ కాలం అయిపోతుంది, రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా ఉంటాడని, కాదు శరద్ పవార్ ను అభ్యర్థిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రతిపక్ష ఐక్యత కోసం సమావేశమయ్యారని, పంజాబ్ లో కాంగ్రెస్ లో అమరీందర్ సింగ్ కు సలహాదారుగా ఉన్నాడుగా, ఇలాంటి రకరకాల కథనాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే రాజకీయ వాస్తవాలకు అతీతంగా ప్రశాంత్ కిషోర్ ఏదో చేస్తాడు అనుకోవడం, ఆయన ప్రచారకర్త, వ్యూహకర్త, సలహాలు ఇస్తారు, ఒక వ్యవస్థ అక్కడ ఉంటే ఆ వ్యవస్థకు ఆయన తన ప్రచార వ్యూహాన్ని జోడించగలరు. కానీ ఆయనే నాయకుడు అయిపోయి ఇప్పుడు కృష్ణుడు ఎందుకు సారథిగా మాత్రమే ఉన్నాడు, ఆయన యుద్ధం చేసేది అర్జునుడే అని ఒక మాట చెప్పాడు. అందుకని మార్కెటింగ్ నిపుణుడిని తీసుకొని భారత రాజకీయాలను ఆయన మలుస్తాడు, ప్రధాని పదవికి అభ్యర్థి అవుతారనే దాకా వినిపించడం కొంచెం విచిత్రమే. కానీ మనం కాంగ్రెస్ కూడా నాయకత్వం లేదు కాబట్టి తను కాంగ్రెస్ లోకి వెళ్తే నాయకుడిని అవుతానే ఆశ కూడా ప్రశాంత్ కిషోర్ ఉందేమో మనకు తెలియదు. గతంలో ఆయన జేడీయూలో చేరి అక్కడ ఉపాధ్యక్షుడు కూడా అయ్యాడు, తర్వాత బయటకు వచ్చారు. కానీ కాంగ్రెస్ లో చేరతారనేది అంతగా నిజం కాకపోవచ్చు. అందరినీ ఐక్యం చేయాలనుకుంటున్నప్పుడు కానీ కాంగ్రెస్ ను ఒక 130 స్థానాల్లో వాళ్ళు గట్టిగా పోటీ పెట్టేటట్టు శరద్ పవార్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కాలేదు కాబట్టి ఆ అనుసంధానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అన్నది ఎక్కువ దగ్గరగా ఉండొచ్చు. కాంగ్రెస్ ఇప్పుడు కొంచెం స్తబ్దత నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది, అధ్యక్ష ఎన్నిక కూడా జరగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారికంగానే ప్రకటిస్తుంది కదా, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి వస్తే ఆశామాషిగా వచ్చే అవకాశం ఏమీ లేదు. రేపు యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికలు జరిగినప్పుడు గుజరాత్, యూపీలో కాంగ్రెస్ కి ఏమీ లేదు, పంజాబ్ ను కాపాడుకోవడం వాళ్ళకి చాలా కీలకమైన సమస్య అవుతుంది. అక్కడ ప్రశాంత్ కిషోర్ సలహాదారుగా ఉన్నాడు, అంతేగాని ప్రశాంత్ కిషోర్ ను ప్రధాని అభ్యర్థి అంత సులభంగా ప్రధాని అభ్యర్థిని అంగీకరించగలిగితే ప్రతిపక్ష ఐక్యతకు సమస్య ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇన్ని పార్టీల్లో ఉన్న నాయకులు వెనక్కు పోయి తాము డబ్బులు ఇచ్చి పెట్టుకునే ఒక వ్యూహకర్తను ప్రధాని అభ్యర్థిగా చేస్తారా అంటే అది రాజకీయంగా సాధ్యం కాదు. కార్పొరేట్ శక్తులు తలుచుకుంటే అది సాధ్యం. కార్పొరేట్ శక్తులు కనుక ప్రశాంత్ కిషోర్ ను ముందుకు తేవడానికి ప్రయత్నిస్తే అప్పుడు పార్టీలు ఒప్పుకుంటాయేమో తెలియదు, కమ్యూనిస్ట్ ఇతర పార్టీలు అప్పుడు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు.
కానీ అవి కేవలం కథనాలా కనిపించినాయి నా ఉద్దేశంలో. అంటే కాంగ్రెస్ లో ఆయన దగ్గర అవడానికి, కాంగ్రెస్ ను మిగిలిన ప్రాంతీయ పార్టీలను కలపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు దీంట్లో. రైట్ రవి గారు, చివరిగా అంటే ఎక్కడో ఉన్న మోడీ, బీజేపీలో అగ్రనాయకత్వం అనేక మంది ఉండగా ఎక్కడో ఉన్న మోడీ తీసుకొచ్చి ముందుకొచ్చి ప్రధాని అభ్యర్థిగా అయ్యాడు, 2 సార్లు ప్రధాని అయ్యాడు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది మీరు అన్నారు కార్పొరేట్ వర్గాలు అనుకుంటే కావచ్చేమో అని చెప్పి, ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ అక్కడి నుంచి వచ్చాడనే అంటాం కదా అందరూ. ఇప్పుడు మీరు అన్నట్టుగా చాలా మంది నాయకులు వాళ్ళ రాష్ట్రాల్లో 5 సార్లు 4 సార్లు, ఇప్పుడు నవీన్ పట్నాయక్ కానీ లేకపోతే అంతకుముందు జ్యోతిబాస్ కానీ రాష్ట్రాల్లో పదే పదే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు తీసుకొని ఉన్నారు. నితీష్ కుమార్ సీనియర్ నాయకుడే ఉదాహరణకు. అంతకుముందు దేవగౌడ, విపి సింగ్ ఇలాంటి వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులే ప్రధానమంత్రులు అయ్యారు మన పివి నరసింహరావు. కానీ మోదీ విషయానికి వస్తే మోడీని 3D లో చూపించి ముందు నుంచే ఒక అట్మాస్ఫియర్ సిద్ధం చేసి అప్పటి వరకు దానికి సలహాదారు ప్రశాంత్ కిషోర్ సలహాదారు కాబట్టి కార్పొరేట్ దాని ద్వారా ఆయన తన నైపుణ్యాలు ఆ వనరులన్నీ మోదీ మీద పెట్టారు. అప్పుడు మోదీని భారత ప్రజల ముందుకు ఆయన నెగ్గి 2వసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. దీని వెనక ఉన్నది కార్పొరేట్ శక్తులు అనేది స్పష్టం. ఎందుకంటే గుజరాత్ లో 3 మహానుభావులు పుట్టారు, గాంధీ, అంబానీ, మోడీ అని. అప్పుడు అన్నది మొదటిసారిగా అనిల్ అంబానీనే. అంబానీలు చాలా స్పష్టంగా మోదీని ప్రొజెక్ట్ చేశారు 2011-12 నుంచే. వాళ్ళందరూ తలుచుకున్నారనుకోండి, ప్రశాంత్ కిషోర్ ను కూడా తెర మీద చేయటం చాలా దేశాల్లో టెక్నోక్రాట్స్, లేకపోతే ఇప్పుడు ట్రంప్ స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి కదా ఉదాహరణకు, టైకూన్, రియల్ ఎస్టేట్ టైకూన్. కాబట్టి కార్పొరేట్ ఇండియా తలుచుకుంటే ఎవరినైనా కానీ రంగస్థలం మీద ప్రతిష్ఠించగలుగుతారు. అప్పుడు పెద్ద మీడియాలన్నీ ఆయన్నే చూపిస్తాయి. కానీ ఆ విధమైన వాతావరణం వస్తుందా లేదా, వాళ్ళతో ఇంత మంతనాలు ఎలా ఉన్నాయి మనకు తెలీదు. కానీ ఈ సమయంలో ఇప్పుడైతే మనకి ప్రశాంత్ కిషోర్ ను అన్ని పక్షాలు నాయకుడిగా అంగీకరించడం లాంటిది ఏమీ రాదు. ఎందుకంటే ముందు ఆయన ఏ పార్టీయో తేలాలి, ఆయన ఎటువే మొగ్గుతారో చూడాలి. ప్రశాంత్ కిషోర్ మాట్లాడకుండా ఈ కథలన్నీ ఆయనే వదులుతున్నారా తెలీదు. కొంచెం అంత సీన్ ని ప్రస్తుతానికి లేదు, తర్వాత వస్తే రావచ్చు. అది కార్పొరేట్ సీన్ అయితే. థ్యాంక్ యూ రవి గారు మహా ఎనాలిసిస్లో పాల్గొన్నందుకు. ఇక మహా ఎనాలిసిస్లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.